మూడు రాజధానులు పెడతామంటే చాలా మంచి విషయమేనండి। ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు। ఒక్క చంద్రబాబు తప్ప, చంద్రబాబు నాయుడు ఉన్న బెనామీలు తప్ప, చంద్రబాబు నాయుడుకి ఉన్న పార్టీ ఒక 23 మంది సభ్యులు, అంటే 23 మంది కూడా లేరు, ఆల్రెడీ 3-4 జంపింగ్లో ఉన్నారు, మా అంటే 18 మంది 17 మంది ఉంటారు। వీళ్ళు తప్ప ఎవరు కూడా వ్యతిరేకించట్ల। ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడంటే రాజధాని అంటే 29 గ్రామాలు అనుకుంటున్నాడేమో, 29 గ్రామాలే అని చంద్రబాబు నాయుడు అన్నాడు। అంటే రాజధాని అంటే 29 గ్రామాలకే కాదు, రాజధాని కాదు కదా, మన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకి రాజధాని। అంతేగాని నీ పొలాలు నీకున్న ఆస్తులకు ఉన్న వాటి కోసం నువ్వు రాజధాని 29 గ్రామాల కంటే కరెక్ట్ కాదుగా చంద్రబాబు నాయుడు, ఒకసారి నువ్వు ఆలోచించు। ఎందుకంటే నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు, ఈ రాష్ట్ర ప్రజల్ని నువ్వు మోసం చేస్తున్నావు। ఏంటంటే నీకున్న అక్కడ పొలాలు, నీకున్న ఆస్తుని కాపాడుకోవడం కోసం ఆ 29 గ్రామాలకి న్యాయం చేస్తాను అనుకున్నావు, అంతే, అది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు ఒక్కసారి। ఎందుకంటే నువ్వు చేసేది కూడా, నువ్వు మాట్లాడే మాట కూడా చాలా కరెక్ట్ కాదు। ఎందుకంటే నువ్వు అన్నావు, నేను ఏమన్నావు, జగన్కి వైసీపీకి 48 గంటలు ఇస్తున్నావు అన్నావు, 48 గంటలు నువ్వు ఏం పీకేవు, ఏం చించేసావు? అసలు వైసీపీ మీద నిందేటకు నువ్వే కూడావి, వైసీపీని గెలిపించింది ప్రజలు, నువ్వు కాదు కదా, అందరు కలిసి చేస్తేనే ఓట్లు కదా, మన కృష్ణా జిల్లాలో వచ్చినాయి, గుంటూరులో వచ్చినాయి, అన్ని జిల్లాలో వచ్చినాయి ఆయనకి। నువ్వు చించేదేముంది, నువ్వు పీకేదేముంది? నువ్వేమన్నావు మొన్న ఎలక్షన్కి ముందు, మన జగన్ గారు ఆ రాజధాని తీస్తానని చెప్పలేదుగా ముందు, ఎన్నికలకు ముందు అన్నావు నువ్వు। ఆ రాజధాని గురించి చిన్న మాట చెప్తానని చంద్రబాబు నాయుడు కరెక్ట్గా ఏంటో నువ్వు, ఏంటంటే నీ ఛానల్ ఏబిఎన్లో నువ్వేం చెప్పావంటే ఎలక్షన్కు ముందు, జగన్ గనక గెలిస్తే ఒక ఛాన్స్ అడుగుతున్నాడు, జగన్ గనక గెలిస్తే ఈ అమరావతిలో రాజధాని తీసేస్తాడని స్వయాన నీ ఛానల్ ఏబిఎన్లో చెప్పించావు, నువ్వు మాట్లాడావు నువ్వు, అది గుర్తుందా చంద్రబాబు నాయుడు? అది నువ్వు ఆల్రెడీ పేపర్లో కూడా వేశారు, జగన్ గెలిస్తే అమరావతిలో తీసేస్తున్నాడు, అయినా కానీ ప్రజలు అన్నారు, నువ్వు చెప్పిన దాన్ని కూడా ప్రజలు నువ్వు పేపర్లో వచ్చి చదివారు, అయినా కానీ జగన్ గారికి వేశారంటే అది ప్రజలు మెచ్చుకునే వేసింది, జగన్ గారు న్యాయం చేస్తానికి వచ్చింది, అంతేగాని నువ్వేదో వాగుతున్నావు, నీ ఛానల్ ఏదో రాస్తున్నాను కాదు, అందరు ప్రజలు తెలుసు కాబట్టి వేశారు। జగన్ గారు అన్యాయం చేసే వ్యక్తి ఏం కాదు కదా, నువ్వేమనుకుంటున్నావు 29 గ్రామాలకి రాజధాని అనుకుంటున్నావా? అంటే మిగతా ప్రజలు ఏమైపోవాలి, అంటే 12 జిల్లాల ప్రజలు ఏమైపోవాలి? అంటే వాళ్ళు సంకనాకపోయినా పర్లేదా? ప్రజలను మోసం చేద్దాం అనుకున్నావు నువ్వు? అసలు నీకు, నాకు అడుగుతా చంద్రబాబు నాయుడు, నీకు ఒక క్వశ్చన్ అతను చెప్పు, అసలు నీకంటూ ఒక పార్టీ ఉందా? అసలు నీకంటూ ఒక సొంత పార్టీ నీకుందా? పాపం తెలుగు జాతిని ప్రపంచానికి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అన్నగారిని నువ్వు, ఆయన మోసం చేసిన వ్యక్తివి, వెన్నుపోటు పొడిచి ఆయన మానసికంగా చంపిన నరహంతకుడు నువ్వు ఒక నరహంతకుడివే। ఎందుకంటే అన్నగారిని చంపేసి, ఆయన మానసికంగా చంపేసి ఆయన పార్టీని లాక్కున్న ఒక యదవు నువ్వు, నీకంటే పార్టీ ఉందా? నీకంటే ఒక జెండా మోసావా? నీకు సొంతగా పార్టీ పెట్టుకున్నావు నువ్వు? అది లేదు। ఆ మహానుభావుని చంపేసి ఆ పార్టీని నీదని చెప్పుకుంటున్నా ఒక దుర్మార్గుడు నువ్వు మాట్లాడుతున్నావు। మళ్ళీ నీకు తోడు పవన్ కళ్యాణ్ ఒకడు, ఆయన సొంత పార్టీని స్థాపించుకొని సొంత జెండా మోసుకోక నీ వెనకాల తిరుగుతున్నాడు, ఏదో నువ్వే చేస్తామని। కనీసం పవన్ కళ్యాణ్ కూడా, ఆయన కూడా అర్థం చేసుకోవట్లా, సొంత జెండాను పోసుకుందాం, రేపొద్దున జనాలు మనం చూస్తారని ఆయనకి లేదు। నువ్వు ఏంటంటే 29 గ్రామాలే నీకు రాజధానా? ప్రజలు చూడలేదా నువ్వు చేసే శబ్దాలు? అసలు వాళ్ళని, వైసీపీ వాళ్ళు నువ్వు ఎందుకు అంటున్నావు? 151 మందిని ఎమ్మెల్యే రాజీనామా చేయమంటున్నావు, అసలు అవన్నీ కాదు, నీకున్న 23 మందో 20 మందో వాళ్ళని, వాళ్ళ చేత నువ్వు రాజీనామా చేయించు, నువ్వు దమ్మున్న నాయకుడు, నిజమైన నాయకుడు అయితే నువ్వు నీకు ఛాలెంజ్ చేస్తున్నావు ప్రజలుగా, నువ్వు వాళ్ళకి చేయడం కాదు, ప్రజలకు మేము ఛాలెంజ్ చేస్తున్నాం। నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి నువ్వు గెలువు, మళ్ళీ ఎన్నికలు అంటావేంటి? అంటే ప్రజలు ఎవరి సొమ్ము నాశనం చేస్తావు? ప్రజల సొమ్ము నాశనం చేస్తావా మళ్ళీ ఎన్నికలు పెట్టి? నువ్వు గెలవయా? నువ్వు 23 మంది రాజీనామా చేసి నువ్వు గెలువు దమ్ముంటే, నువ్వు అప్పుడు నిరూపించు। అక్కడ కేసీఆర్ గారు ఉన్నాడు, ఆయన రాజీనామా చేయించాడు వాళ్ళ ఎమ్మెల్యేలతో, గెలిచాడు, ఆయన మొగోడా నువ్వు మొగోడవా? ఆడింగిన మాటలు మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు గారు। ఒక్కసారి నువ్వేం చేస్తున్నావు అంటే, నువ్వు ప్రజల్ని ఏదో చేసేసి ప్రజల్లోకి రెవల్యూషన్ ఇవ్వాలనుకున్నా, తప్పది, ప్రజలు మెచ్చుకునే, ప్రజలు నచ్చి ఓట్లేసారు ఆయన్ని। నీకు చేత కాకపోతే చెప్పు, నువ్వు రిజైన్ చెయ్యి, నువ్వు గెలువు, అది మొగోడితనం, అంతేకాని నువ్వు ఏడవలేక గవర్నమెంట్ మీద ఏడుతావు ఎందుకు నువ్వు? అసలు నిన్న ఎవడన్నా ప్రజలు ఏమైనా చూస్తున్నారా? అసలు ఎవరన్నా నీ మాట్లాడని అంటున్నాడా? ఎవడు అంటలేదు। నువ్వేదో వచ్చేసి ఆ క్షణాన్ని గుర్తురాగానే నిద్రలో నుంచి లేచి వచ్చి నేను మాట్లాడాలి అనుకున్నా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు మాట్లాడే మాటలో నిజం లేదు। ఎందుకంటే స్వయాన నువ్వే చెప్పిన వ్యక్తివి, జగన్ గెలిస్తే అమరావతి తీసేస్తాడు రాజధాని, అయినా కానీ ప్రజలు వేశారు। ఎందుకని నీ ఐదేళ్ల పరిపాలనలో అసలు నిఖరమైన కట్టడం ఉందా? ఎవరికైనా ఏదైనా కట్టడం కట్టావా? 2 లక్షల కోట్లు అప్పులు చేసావు, ఎవరికి ఇచ్చావు? నువ్వు ఏదైనా చేసావు? అక్కడ కట్టలు కట్టావా? నువ్వు కట్టింది ఏం లేదు, అన్నీ తాత్కాలికమే। ईएस ईपीएस कोर्स कटाव अंतमी कटिंदे ग्राफिक्स खर्च पटाव इन ग्राफिक्स की सिंगापूर अना जापान अना अमेरिका अना प्रजल सोम एवर सोम अभी नी सोम का प्रजल सोमे का खर्चुपेटिंदी नी को तिंटा पप्पुलोके तिंटा कोसम 10 కోట్లు ఏంటి చంద్రబాబు ఎవరు సొమ్ము తింటున్నారు మీరు మా సొమ్మేగా ప్రజల సొమ్మే కదా ఏంది నువ్వు ప్రజలకు చేసే న్యాయం ఎక్కడ ఉంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।